స్వాగతం. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తయినది. వ్యాపారం కోసం మన దేశానికి వచ్చిన బ్రిటిష్ వారు భారత్లోని పరిస్థితుల ఆసరగా చేసుకుని పరిపాలన ప్రారంభించారు. అమాయక ప్రజలను దోచుకున్నారు. భారత జాతికి చెందిన సంపదను వారి దేశానికి తరలించారు. భారత జాతిని పేదరికంలోకి నెట్టివేశారు. అసమానతలను నెలకొల్పి జాతుల మధ్య వైషమ్యాలను సృష్టించారు. అన్నదమ్ములుగా ఉన్న భారతీయులను విడదీశారు. చివరికి అఖండ భారతావనిని విభజించారు. 200 సంవత్సరాలకు పైగా సాగిన బ్రిటిష్ పాలనపై భారతీయులు పోరాటం సాగించారు. 1885 నుంచి 1947 వరకు సాగిన స్వాతంత్ర పోరాటం 3 దశలుగా జరిగింది. మన దేశానికి స్వాతంత్రం వచ్చి 75 వసంతాలు పూర్తి చేసుకున్న సందర్భంగా కేంద్ర ప్రభుత్వం వారు అమృతోత్సవాలను నిర్వహిస్తున్నారు. ఈ సంకల్పంలో భాగంగా సాంస్కృతిక చైతన్య సంస్థ వారు మొట్టమొదటిసారి బంధంలో మన శ్రీ బాలాజీ జయరాముకు విచ్చేసి అమృతోత్సవాల విశిష్టతను గురించి మరియు ఆనాటి మధుర ఘట్టాలను మన కళ్ళ ముందు పట్టినట్టుగా మన ముందు ప్రదర్శించబోతున్నారు. ఇందుకు సాంస్కృతిక చైతన్య సంస్థ ప్రతినిధులకు సభ్యులకు మా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాం. సందర్భంగా శ్రీ బాలాజీ గారిని ప్రిన్సిపల్ శ్రీ కొమ్మరిగిరి చంద్రశేఖర్ గారిని వేదిక మీదకు ఆహ్వానిస్తున్నాము. ముఖ్య అతిథిగా వచ్చేసిన శ్రీ చల్ల శ్రీనివాసరావు గారిని వేదిక అలంకరించవలసిందిగా కోరుతున్నాం. శ్రీనివాసరావు గారు సినీ పరిశ్రమలో సౌండ్ ఇంజనీర్గా పనిచేసి ప్రస్తుతం అయోధ్య రామ మందిరానికి శంకుస్థాపనకు వెండి ఇటుకలు మరియు పాదుకలు సమర్పించారు. వారి కోటేశ్వరం ద్వారా అయోధ్యకు విచ్చేసి వారందరికీ ఉచిత ప్రసాద వితరణ చేస్తున్నారు. మీరు మన కార్యక్రమాన్ని విచ్చేయడం మా ముదావాహం. ఈ చల్ల శ్రీనివాసరావు గారి గురించి మాట్లాడవలసిందిగా ప్రిన్సిపల్ గారిని కోరుతున్నాం. ఈరోజు ఒక చక్కటి కార్యక్రమాన్ని మనం ఇక్కడ మన పాఠశాలలో ఏర్పాటు చేసుకున్నాం. ఏ దేశానికైనా వారసత్వం అన్నది ఉంటే ఉన్నది అంటే అది ఆ దేశంలో ఉన్న సంపద కాదు, జనాభా అంతకన్నా కూడా కాదు, దాని యొక్క చరిత్రే. భారతదేశానికి ఒక అపూర్వమైనటువంటి చరిత్ర ఉన్నది. ఆ చరిత్రలో ఇంకా బాగా తీసుకుంటే స్వాతంత్ర ఉద్యమం ఇంకా అద్భుతమైనటువంటి చరిత్ర. ఆ చరిత్రని చిన్నారుల ముందుకు తీసుకురావడానికి సమాఖ్య వారు మరి రమేష్ గారు వారి యొక్క బృందం ఎంతో కష్టించి దాన్ని ఒక రూపకంగా మార్చి ఏ విద్యా సంస్థలో అయితే దాన్ని వారు ప్రదర్శించదలుచుకున్నారు అక్కడ ఉన్నటువంటి విద్యార్థిని విద్యార్థుల్నే దాంట్లో పాత్రలు పాత్రదారులుగా చేసి దీన్ని రూపొందించడం నిజంగా ఉదాహరణ. అదేవిధంగా ఇది మొట్టమొదటి కార్యక్రమం. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా చేసిన వారు శ్రీనివాసరావు గారు. చాలా అతి నిరాడంబరంగా కనిపించినప్పటికీ కూడా ఇవాళ అయోధ్య ఒక భవ్యమైనటువంటి రామ మందిర నిర్మాణం జరుగుతుంది అంటే దాంట్లో వారు రామభక్తుని అంటే ఒక హనుమంతుని మాదిరి వారు ఇచ్చినటువంటి ఇటుకల మీద రామ మందిర నిర్మాణం కొనసాగుతుంది. అదేవిధంగా నిత్యము కూడా అయోధ్యకు విచ్చేసినటువంటి భక్తులకు ప్రసాద వితరణ చేయటం, ఇందాక చెప్పారు వారి అబ్బాయి యాక్సిడెంట్లో కాలిపోయినప్పటికీ కూడా మనం బ్లేడ్ అంటాం ఆర్టిఫిషియల్ ఒక హ్యాట్ లెక్క పెట్టుకొని మన భారతదేశంలోనే ఒక అత్యున్నతమైన క్రీడాకారు స్థాయిలో ఉన్నారు. అంటే భగవంతుడు వారి ఎడల ఎంతటి అపారమైనటువంటి అనుగ్రహ వర్షాన్ని కురిపిస్తున్నారో వారి జీవితాన్ని చూసినప్పుడు తెలుస్తుంది. అందరూ మనం తెలిసినటువంటి విషయం ఏంటంటే ఎంత ఎదిగినా కూడా వదగమన్నటువంటి ఆయన మాటల్లో ఎక్కడ గర్వం కానీ ఆడంబరం కానీ లేకపోతే అతిశయం కానీ కనిపించకుండా కేవలం ఈ కార్యక్రమం కోసం ప్రత్యేకంగా వారు హైదరాబాద్ నుంచి ఇక్కడికి రావటం నిజంగా మన బాలాజీ విద్యాలయం మన చిన్నారుల యొక్క ఒక మహద్భాగ్యంగా మనం చెప్పుకోవచ్చు.
ఇలాంటి వారు భారతదేశంలో ఉండబట్టే భరతమాత ఇంత గర్వంగా తలెత్తుకునేటువంటి పరిస్థితిలో ఉంది. వారికి ఆ రామచంద్ర ప్రభు యొక్క అనుగ్రహ ఆశీస్సులు ఎల్లవేళలా ఉండాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం వచ్చినటువంటి పెద్దలందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ సాయి. స్వతంత్ర భారత రమేష్ గారిని వేదిక మీదకి రావాల్సిందిగా కోరుచున్నాం. జై సాయిరామ్. శ్రీ గురుభ్యో నమః. ప్రిన్సిపాల్ గారు చెప్పారు కదా, శ్రీనివాసరావు గారి గురించి చెప్పారు. నాకు శ్రీనివాసరావు గారి గురించి ఇంతకు ముందే తెలుసు, అంటే ఒక 3 వారాల క్రితం తెలుసు. ఈ 3 వారాల కార్యక్రమ పరిచయంలో తర్వాత మన కార్యక్రమం గురించి వారికి తెలిసింది. మీ కార్యక్రమం చూడాలండి ఒకసారి అని ఆయన అన్నారు. అయోధ్యలో ఉండాల్సిన ఆయన ప్రస్తుతం హైదరాబాద్లో ఉన్నారు కొద్ది రోజుల పని. వారు ఆ మాట అన్న తర్వాత మన ప్రిన్సిపాల్ గారు విజయవాడలో నేను ఇక్కడికి రావాల్సింది లేదు, నేనే వస్తున్నాను విజయవాడ అని చెప్పి వారు విజయవాడ వచ్చి మన ఇంటికి వచ్చారు. ఒక 12 వచ్చారు మన ఇంటికి వచ్చారు. ఈ కార్యక్రమం ఖరారైంది. కార్యక్రమం ఖరారైన తర్వాత వారికి చెప్పారు మేము వస్తానండి 5వ తేదీ అన్నారు. అయితే మనం అనుకున్నాం మధ్యాహ్నం నుంచి, యాక్చువల్గా 2:30కి మనం మొదలుపెట్టేవాళ్ళం. కానీ ప్రకృతి తన పని తను చేస్తుంది. అంటే వర్షం మనకు అడ్డం వచ్చిందా కాదు, ప్రకృతి తన పని తన ధర్మం, ప్రకృతి ధర్మం చేస్తుంది. మన వాగ్యం ఆలస్యమైనందుకు కానీ లేదు, ఇక్కడ ఇతరులు కూడా ఇక్కడ కూర్చున్న అవకాశం లేనందుకు కానీ చింతించవలసిన అవసరం ఏమాత్రం లేదు. చెప్పాలి, చింతించవలసిన అవసరం ఉందా? దానికి బాధపడాల్సిన అవసరం లేదు. ఇప్పుడే మనకి ప్రిన్సిపల్ గారు చెప్పారు. నాకు ఇంతకుముందు ఆ విషయం తెలియదు. శ్రీనివాసరావు గారి వారి అబ్బాయి గురించి ఈ ప్రొద్దున ఆయన ఏదో ఒక మాట అన్నారు తప్పితే అంతకుముందు మేము రాయపూర్లో కలిసినప్పుడు కానీ ఫోన్లో సంభాషణలు కానీ ఆ విషయం రాలా. మీరు విన్నారు కదా, వారి అబ్బాయి ఇంటర్మీడియట్ చదువుతూ ఉండగా ప్రమాదవశాత్తు కాలు కోల్పోతే ఆయన ఏం చేశారు? ఏదో చిన్న చదువు చదివేసి ఒక ఉద్యోగానికి వెళితే చాలామంది చేస్తుంటారు. హ్యాండిక్యాప్డ్ రిజర్వేషన్ చాలా మందికి ఉద్యోగాలు వస్తుంటాయి. కానీ ఆయన అలా కాదు, దాన్ని ఒక ఛాలెంజ్గా తీసుకుని ఆయన భారతదేశంలో మొదటి బ్లేడ్ రన్నర్, ఆ బ్లేడుతో పరిగెత్తే వాళ్ళలో భారతదేశంలో మొదటివాడు, మొదటి బ్లేడ్ రన్నర్. ఎన్నో దేశాలు తిరిగి ఎన్నో పథకాలు తీసుకొచ్చారు. మన ఒలింపిక్స్ కూడా వెళ్ళవలసిన ఆయన కుటుంబ బాధ్యత వల్ల వెళ్ళలేదు, అంటే ఒక తండ్రిగా కూడా విజయం సాధించాడు ఆయన. అందుకని అంత కష్టం కలిగినా సరే ఆయన మళ్ళీ దాని కష్టం అనుకోవద్దు, ఆ జరిగిన ప్రమాదాన్ని ఛాలెంజ్గా తీసుకుని దాన్ని అధిగమించారంటే ఏదో కాసేపు వర్షం కురిస్తే మన కార్యక్రమం అయింది అంతే కదా. కాబట్టి మిత్రులారా, మీరు ఎంత చక్కగా ప్రాక్టీస్ చేశారో, ఎంత నిబద్ధతతో ప్రాక్టీస్ చేశారో అంత నిబద్ధతతో అంత చక్కగా చేయండి. ఇంకా గొప్ప విషయం ఏమో అక్కడ ఏం చెప్పాను, కొన్ని సన్నివేశాలు కట్ చేద్దాం అనుకున్నాం అక్కడ, ఇది అక్కడ లోపల చేసేటైతే. ఎక్కడైతే మీరు ఇప్పుడు అన్నారు మీతో చెప్పిన వెంటనే మొత్తం చేసేయండి అంటున్నారే, మొత్తం చాలా చక్కగా చేసేయండి. ఇప్పుడు వేళల్లో ఉన్నటువంటి ప్రిన్సిపాల్ గారు మీ పిల్లలు వీళ్ళు, నేను నిన్న ఈ పూటే చూశాను. వాళ్ళలో మీరు ఎంత ప్రతిభ ఉందనుకున్నారో దానికి ఒక పెసర ఎక్కువే కనిపిస్తుంది మీకు. వాళ్ళ పక్షాన్ని నేను మీకు మాట ఇస్తున్నా, నా మాట మీరు నిలబెడతారా? చెప్పండి, చెప్పండి, కూడా చెప్పండి. మీ ప్రిన్సిపాల్ గారికి మీ గురించి చెప్తున్నా నేను, మీరు చిన్నప్పటి నుంచి చూస్తున్న ప్రిన్సిపాల్ గారు, నేను నిన్న ఈ పూట మిమ్మల్ని చూస్తుంది. నేను చెప్తున్నా ప్రిన్సిపాల్ గారికి, ఇక్కడ ఉన్నటువంటి ఇంకా చైతన్య మాస్టర్ గారికి, మీలో ఉన్న ప్రతిభ ఒక పెసరంత ఎక్కువే కనిపిస్తుందని చెప్తున్నా, నా మాట నిలబెట్టండి మీరు, సరేనా? ఇంకొకటి ఏమిటంటే, మీ అందరి ముందు మీ ముందు ఒకటి నేను ప్రకటిస్తున్నాను. మా శ్రీనివాసరావు గారి వారి గురించి కొంచెం చొరవ తీసుకుని మా సాంస్కృతిక చైతన్య వేదిక ద్వారా చేసేటువంటి స్వతంత్ర భారత కార్యక్రమానికి వారి అబ్బాయి మాకు యూత్ ఐకాన్గా ఉండాలని కోరుతున్నా. ప్రపంచ చరిత్రలోనే ఒక ప్రత్యేకత సంతరించుకుంది భారత స్వాతంత్ర్య సంగ్రామం. వలస పాలకుల్ని తరిమివేయటానికి 1857 నుండి 1947 వరకు సాగించిన ఈ స్వేచ్ఛా సమరమే స్వతంత్ర భారతి నృత్య రూపకం.
పూరవాలు వెదజల్లిన కవివరులు ఐకమత్యమే సూత్రంగా అన్నదమ్ములుగా మసలుచుండిరి అంతరమన్నది లేనే లేక ఒకే ప్రాణముగా అలరుచుండిరి ఆపదలందును అవసరమందును స్నేహహస్తమును చాచుచుండిరి నాగరికతలో నవ్య
నాగరికతలో నాగరికతలో నవ్యతలో తలమానికమై నిలచియుండిరి నాగరికతలో నవ్యతలో తలమానికమై నిలిచియుండిరి సహనశీలురు శాంతిదూతలు సహనశీలురు శాంతిదూతలు భారత మాత ముద్దు బిడ్డలు భారత మాత ముద్దు బిడ్డలు భారత మాత ముద్దు బిడ్డలు వనరులు పుష్కలమై సకల సంపదల కాకరమై ప్రకృతి వనరులు పుష్కలమై సకల సంపదల కాకరమై విరాజిల్లెడు భారతదేశం ఆకర్షించెను పరవాసులను ప్రకృతి వనరులు పుష్కలమై సకల సంపదల కాకరమై విరాజిల్లెడు భారతదేశం ధన వ్యామోహం రెచ్చగొట్ట సామ్రాజ్యవాదులే కాలు మోపిరి ధన వ్యామోహం రెచ్చగొట్ట సామ్రాజ్యవాదులే కాలు మోపిరి విశాల హృదయులు భారతీయులు పక్కున చేర్చుకు ఆదరించిరి విశాల హృదయులు భారతీయులు హక్కున చేర్చుక ఆదరించిరి హక్కున చేర్చుక ఆదరించిరి నీది నాదను తరతమ భరతమాత పలుమతం మొలకొలువైన ధన్య చరిత కోరి వచ్చిన అతిథుల మొఘలు రాజులకు సలాము చేసిన ఆంగ్లేయులు గులాములై మొఘలు రాజులకు సలాము చేసిన ఆంగ్లేయులు వ్యాపారమ్మను పేరుతో వాడవాడలా విస్తరించిరి మనలో మనకు తంపులు పెట్టి రాజకీయాల తలదూర్చి మనలో మనకు తంపులు పెట్టి రాజకీయాల తలదూర్చి మిత్రభేదము పాటించి అన్నదమ్ములను ఎడమ చేసిరి మిత్రభేదము పాటించి అన్నదమ్ములను ఎడమ చేసిరి హిందువులంటూ తురుష్కులంటూ మతముల మధ్య చిచ్చు పెట్టిరి హిందువులంటూ
మధ్య చిచ్చు పెట్టిరి విభజించుకొని పాలించమను కుటిల నీతిని ప్రయోగించిరి విభజించుకొని పాలించమను కుటిల నీతిని ప్రయోగించిరి స్వార్థపరులైన స్వదేశీ రాజుల ఊతముతో స్వార్థపరులైన స్వదేశీ రాజుల ఊతముతో భారత భూమికి ఆంగ్లేయులు పాలకులైరి భారత భూమికి ఆంగ్లేయులు పాలకులైరి అయ్యో పరాధీనమయ్య భరత భూమి పరాధీనమయ్య భారత దేశం అది 1857 స్వాతంత్ర పోరాటానికి నాంది ప్రస్తావన జరిగిన సంవత్సరం. అతడే మంగళ్ పాండే, స్వేచ్ఛా సమర సంఘం పూరించిన యోధుడు. విన్నావా భాయి ఈ కుంపిణి నైజము, ఎంత నీచమోయి భాయి ఎంత నీచమోయి. విన్నావా భాయి ఈ కుంపిణి నైజము, ఎంత నీచమోయి భాయి ఎంత నీచమోయి. కొత్త రకం తూటాలను చేసినారట, ఆవు కొవ్వు పంది కొవ్వు పూసినారట. చిచి కొత్త రకం తూటాలను చేసినారట, ఆవు కొవ్వు పంది కొవ్వు పూసినారట. పేల్చుటకు ముందుగా కొరకవలెనట, పేల్చుటకు ముందుగా అవి కొరకవలెనట. చీ 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 భాయి ఇది ఏమి కొలువట, విన్నావా భాయి ఈ కుంపిణి నైజము, ఎంత నీచమోయి భాయి ఎంత నీచమోయి. విన్నావా భాయి, విన్నావా భాయి. అరేరే ఇదేమి ద్రోహము ఈ కుంపిణి తీర్మానము, అరేరే ఇదేమి ద్రోహము ఈ కుంపిణి తీర్మానము. జంతువుల కొవ్వు తూటాలకు పోయుట ఎంత పాపము, జంతువుల కొవ్వు తూటాలకు పోయుట ఎంత పాపము. భార్యా బిడ్డల పోషణార్థము ఈ సిపాయి ఉద్యోగము, భార్యా బిడ్డల పోషణార్థము ఈ సిపాయి ఉద్యోగము. బ్రతుకు తెరువుకై అయినాము ఇప్పటికే కుల భ్రష్టము, బ్రతుకు తెరువుకై అయినాము ఇప్పటికే కుల భ్రష్టము. పవిత్రమైన గోమాత ధరణిలో దైవ స్వరూపం, పవిత్రమైన గోమాత ధరణిలో దైవ స్వరూపం. తూటాల కొరకు చంపితిరా నా చేతనే కొరికించెదర, తూటాల కొరకు చంపితిరా నా చేతనే కొరికించెదర. ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు నీతి మాలిన కొలువు, ఇంకెన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ కుంపిణీ జులుము, ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు నీతి మాలిన కొలువు, ఎన్నాళ్ళు ఎన్నాళ్ళు ఈ కుంపిణీ జులుము. సేవక వృత్తిలో పాయసము కన్నా స్వచ్ఛంద వృత్తిలో గంజి ఏమిన్నా,
సేవక వృత్తిలో పాయసము కన్నా స్వచ్ఛంద వృత్తిలో గంజి ఏమిన్న స్వేచ్ఛకై తపించు మన సోదరులతో కలసి కట్టుగా మనము పయనింతుమన్నా స్వేచ్ఛకై తపించు మన సోదరులతో కలసి కట్టుగా మనము పయనింతుమన్న అన్నదమ్ముల మధ్య చిచ్చురా చేసిన తెల్లవారిని మనం తరిమి వేసేదమన్న అన్నదమ్ముల మధ్య చిచ్చురా చేసిన తెల్లవారిని మనం తరిమి వేసేదమన్న భారత స్వాతంత్ర్య సంగ్రామంలో తొలి సమిద్ధగా మిగిలిన మహనీయుడు మంగళ పాండే. సమీకరించెనొక వనిత ఝాన్సీ రాజ్య పట్ట మహిషి లక్ష్మీబాయి వీర వనిత తిరుగుబాటు సైనికుల సమీకరించెనొక వనిత ఝాన్సీ రాజ్య పట్ట మహిషి లక్ష్మీబాయి వీర వనిత నానా సాహెబ్ నీడగా కాంతియ తోపే తోడుగా నానా సాహెబ్ నీడగ తాంతియ తోపే తోడుగ సమరమందు లంఘించే శివంగి బోలే గర్జించే సమరమందు లంఘించే శివంగి బోలే గర్జించే సంస్కృతి అణగ దొక్కు మన సంపద కొల్లగొట్టి మన సంస్కృతి అణగ దొక్కు దుష్కర ముష్కర మూకల బుద్ధి చెప్పరండు రారండు లేవండో వీరులార లేవండోయ్ లెండి లేవండోయ్ వీరులార లేవండోయ్ లెండి భరత జాతి రక్షణకై ప్రదిన బూనరండి ప్రదిన బూనరండి Thank you.
వీరాంగననిదిరించలేక వెనుక నుంచి తూటాలు కురిపించే తెల్లవారు దివికే ఆయమ ఝాన్సి రాణి ఝాన్సి రాణి తెల్లవాడి దమన నీతి తెగనాడగా కూడినారు జలియన్ వాలా బాగున జనులంతా చేరినారు తెల్లవాడి దమన నీతి తెగనాడగా కూడినారు జలియన్ వాలా బాగున జనులంతా చేరినారు నీతి లేని చట్టాలను నిరసించగబూనినారు నీతి లేని చట్టాలను నిరసించగబూనినారు తెల్లవాణ్ణి తరిమినే ప్రతిన చేసినారు ముందు కురికినారు ప్రతిన చేసినారు ముందు కురికినారు అన్ను కుట్టిన తెల్లవారలు చుట్టుముట్టిరి ఆయుధములతో హెచ్చరించగడయ్యడు కూటాల వర్షం కురియజేసే లేక ఇరుకదారిని వెలికి రాలేక బలి అయిపోయిరి వేల కొలది దేశభక్తులు బలి కొలది దేశభక్తులు
ఒందే మాతరం ఒందే మాతరం ఒందే మాతరం అరుగరుగా 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 భగత్ సింగ్ రాజగురు సుఖదేవులు అరుగో వీరులై త్యాగులై వాసికెక్కినారు హింసకు ప్రతిహింస సమాధానమని సాయుధ విప్లవమే శరణ్యమని క్రాంతి పదము పట్టి వారు నడిచినారు మాతృదేశ స్వేచ్ఛకై ప్రతిన పూనినారు స్వాతంత్ర వీరులను సంహరించే తెల్ల ధరల పోకడపై పగబట్టి బాంబులతో హతము చేసినారు పురి కొయ్యలకు ఉసురునిచ్చినారు బాంబులతో హతము చేసినారు పురి కొయ్యలకు ఉసురునిచ్చినారు తమ ఉసురునిచ్చినారు భక్తులారా మిత్రులారా దేశభక్తులారా రండి తరలి రండి మీరు దండి వెడల రండి రండి తరలి రండి మీరు దండి వెడలి రండి దేవేగమిరారండి దండి వైపు రండి దేవేగమిరారండి దండి వైపు రండి మహాత్మా గాంధీకి జై జవహర్లాల్ నెహ్రూకి జై మన హక్కుల సాధనలో మన స్వేచ్ఛ సమరములు మన హక్కుల సాధనలో మన స్వేచ్ఛ సమరములు మైలురాయి ఇదేనంటూ ముందడుగు వేయరండి మైలురాయి ఇదేనంటూ ముందడుగు వేయరండి రండి రండి మహాత్మా గాంధీకి జై జవహర్లాల్ నెహ్రూకి జై వృత్తి మీద పన్ను బట్ట మీద పన్ను వస్తువుల పైన పన్ను తినే ఉప్పు మీద పన్ను వృత్తి మీద పన్ను బట్ట మీద పన్ను వస్తువుల పైన పన్ను తినే ఉప్పు మీద పన్ను పన్నులతో పొడిచి పొడిచి డబ్బుల మూటలు గట్టే వీరల పాలకులు నీచమైన తస్కరులు వాళ్ళ మీద పీక్కు తినే రాబందులు వీరు రండి రండి మహాత్మా గాంధీకి జై జవహర్లాల్ నెహ్రూకి జై నేల మనది నీరు మనది మడులు కట్టు చేను మనది ఈ నేల మనది నీరు మనది మడులు కట్టు చేను మనది ఎండలోన మగ్గుతూ సముద్రాన నీరు తెచ్చి సుడులు తిరుగు చెమటలో ఇగురబెట్టు శ్రమ మనది శ్రమశక్తిని దోచుకొనగ పన్నులు వేసడి వారల హరిమి కొట్టరండో హరిమి కొట్టరండి
రండి 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 తరలి రండి మీరు దండి వైపు రండి వేగమిరా రండి దండి వైపు రండి భారతదేశాన్ని విడిచి పొండి పొండి క్విట్ ఇండియా అని పిలుపునిచ్చే బాపూజీ స్వరాజ్య సాధనకై ఉద్యమించే చాచాజీ భుజం భుజం కలపమని ప్రబోధించే సరోజిని భుజం భుజం కలపమని ప్రబోధించే సరోజిని ఉప్పెనలా చుట్టుకుని ప్రభంజనౌల వ్యాపించే ఉప్పెనలా చుట్టుకుని ప్రభంజనౌల వ్యాపించే నలు దిక్కుల మారు మృగ్య సమరనాదము సమరనాదము క్విట్ ఇండియా కొచ్చండి అందరినీ కొచ్చండి తరిమి తరిమి కొచ్చండి బాగా కొచ్చండి లాఠీ రుజులకు వెరువక జైళ్ళకేమ భయపడక లాఠీ రుజులకు వెలువక జైళ్ళకేమ భయపడక గాంధీ నెహ్రూలు పిలువగా శాసనాల ననగదొక్కి వాడవాడము వన్నెల జెండాలగరేసిరి వాడవాడము వన్నెల జెండాలగరేసిరి తెల్లవారి లాఠీలకు తనూలప్పగించిరి తురేగాని పతాకను జార విడువరు ప్రాణమును విడతురేగాని పతాకను జార విడువరు త్యాగమూర్తులు స్వాతంత్ర్య వీరులు దేశ చరితలో మహోద్యమో క్విట్ ఇండియా ఉద్యమో క్విట్ ఇండియా ఉద్యమో Thank you.
స్వాతంత్ర భారత సేనా అజాద్ హింద్ ఫౌజ్ అజాద్ హింద్ ఫౌజ్ పిలుస్తోంది వినుడదే స్వాతంత్ర భరత సేన పిలుస్తోంది వినుడదే స్వాతంత్ర భరత సేన రా కదలిరా రా తరలిరా జై హింద్ జై హింద్ అంటూ కదలిరా తరలిరా జై హింద్ జై హింద్ అంటూ కదలిరా తరలిరా Give me breath. I will give you freedom. Noorla koladi veerulu neela korugala neela koladi veerulu jailu palavvaga shanti saganalu kaapaduna ahimsaye aayudhamuga chelluna nee aasala nijamu cheya paravarini tarimi kotta ఆశల నిజము చేయ పరవారిని తరిమి కొట్ట ఆవిర్భవించే భారత సేన రా కదలిరా రా తరలిరా నేలరాలు భారతీయ రుధిరంబును చూడర స్ఫూర్తి పొంద చెయ్యెత్తి సెల్యూటును చేయరా వీరుడవై శూరుడవై అపరహగ్నిహోత్రుడవై రా కదలిరా రా తరలిరా పన్నుకు కన్ను పన్నుకు పన్ను రక్తానికి రక్తం తిరంగి మూతల విరువకు బాంబుల ఘోరుకు భయపడకు కదన రంగాన కాలును వీర జవానుగ దేశ సేవక చిచ్చర పిడుగై చెలరేగు వైరి మూకలను చెండాడు గివ్ మీ బ్లడ్ ఐ విల్ గివ్ యు ఫ్రీడమ్ జై హింద్ జై హింద్ చిందిన ఆవీరుల రుధిరం పెంపొందించెను స్వేచ్ఛాభావం వందే మాతర నినాదం వలస పాలనపై ఆగ్రహం మందే భారతం మనుధ్యేయం ప్రజ్వరిల్లగా దేశమంతటా ఉద్యమించెను జనసందోహం వలస పాలనకు వ్యతిరేకంగా భరతమాత సంఖ్యలు పెంచగా దేశమంతటా ప్రభవించెనుగా మహోద్యమం తిలగోకలే మోతీలాలు నడిపి ప్రజలను నాయకులై ఉమేష్ చంద్రుడు ఏ ఓహ్యములు రూపొందించిరి కాంగ్రెస్ సంస్థ కలిసి కట్టుగా పోరాడంగా పరాయి పాలను అంతం చేయగా దేశమంతటా ప్రభవించనుగా మహోద్యమం దేశమంతటా ప్రభవించనుగా మహోద్యమం ఎరుపెక్కిన జలియన్ వాలాబాగ్ ప్రాకారములే లాలా లజపతి రాయ్ తనువున లాఠీల దెబ్బలే ఉత్తమ్ సింగు భగత్ సింగు సుఖదేవుల ప్రాణ త్యాగాలే ఉత్తమ్ సింగు భగత్ సింగు సుఖదేవుల ప్రాణ త్యాగాలే స్వతంత్ర దీక్షకు తర్కాణాలుగా సాగెను మహోద్యమం దేశమంతటా ప్రభవించనుగా మహోద్యమం శాంతి అహింసలు ఆయుధములుగా గాంధీ నడిపెను సత్యాగ్రహమే శాంతి అహింసల ఆయుధములుగా గాంధీ నడిపెను సత్యాగ్రహమే పండిత నెహ్రూ సర్దార్ పటేల్
మౌలానా అబుల్ కలాం ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ వెంట నడువగా వందే మాతరమను నినాదమును దేశమంతట మార్మోగంగా వలస పాలకుల పునాది కదలగా భారతదేశం వీడిపోవుటకు నిశ్చయించిరి భారతదేశం వీడిపోవుటకు నిశ్చయించిరి వందే మాతరం వందే మాతరం వందే మాతరం వందే మాతరం మహాత్మా గాంధీకి జవహర్లాల్ నెహ్రూకి ఖాన్ అబ్దుల్ గఫార్ ఖాన్ కి మహాత్మా గాంధీకి ఆశలన్నీ వదలినారు ఆంగ్లేయులు మూటముల్లె సర్దినారు తెల్లవారను ఆశలన్నీ వదలినారు ఆంగ్లేయులు మూటముల్లె సర్దినారు తెల్లవారను తేలు కుట్టిన దొంగలల్లే మన దేశం వదలినారు వెనుక తిరిగి చూడకుండా ఇంగ్లాండు చేరినారు ఆశలన్నీ వదలినారు ఆంగ్లేయులు మూటముల్లె సర్దినారు తెల్లవారలు పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి పంతొమ్మిది వందల నలభై ఏడు ఆగస్టు పద్నాలుగు అర్ధరాత్రి స్వాతంత్ర్యం వచ్చింది భారతాంబ వెలిగింది స్వాతంత్ర్యం వచ్చింది భారతాంబ వెలిగింది జై హింద్ జై జై హింద్ జై హింద్ జై జై హింద్ జై హింద్ జై జై హింద్ జగమంతా శవాసనగా ఎంకన్నా చేసినట్టి పువ్వన్నెల మన జెండ ఎల్ల కోట పైన తాను ఏరిగానే ఎగిరింది అందుకోరాఠి భరత మాత బిడ్డవని గర్వంగా చెప్పుకో స్వాతంత్ర్య జ్యోతిని భద్రంగా కాచుకో భరత మాత బిడ్డవని గర్వంగా చెప్పుకో స్వాతంత్ర్య జ్యోతిని భద్రంగా కాచుకో వజ్రోత్సవాలు నువ్వు సంబరంగా జరుపుకో వజ్రోత్సవాలు నువ్వు సంబరంగా జరుపుకో సంబరంగా జరుపుకో సంబరంగా జరుపుకో భవభూతి విశ్వనాథ రవీంద్రులు తమ కవితల మాలికలతో మేఘలమును అలంకరించగా చైతన్యుడు తుకారాం యాగరాజు కవీరులు
కమ్మనైన కీర్తనలతో ఖ్యాతిగాంచే యేసుతులై ఆర్యభట్టు జగదీశు రామానుజ కళాము శాస్త్రజ్ఞానమునొసగిరి నీ కీర్తి ప్రజ్వరిల్లగా శంకరుడు అరవిందుడు వివేకానందుడు జగతిలోన నిలిపి నిన్ను ఆధ్యాత్మిక వాణిగా సమతామూర్తి అంబేద్కర్ చూపిన బాటలో మమతామూర్తి మదర్ టెరిస్సా సేవానిరతిలో వివిధ మతముల వివిధ భాషల జనులందరు నిన్ను చేరి కొలువగా ధరణిపై కర్మభూమిగా జయ జయలు అందు విలక్షణ జనని వజ్రభారతి నీకిరే మా పరిపూర్ణకారతి వజ్రభారతి నీకిదే మా పరిపూర్ణ హారతి
సంప్రదాయబద్ధంగా అతిథులు కళాకారులకు శాలువాలు కప్పి సన్మానాలు చేశారు. ఈ కార్యక్రమాన్ని 2007 నుంచి చేస్తున్నప్పటికీ కేంద్ర ప్రభుత్వం ఆజాదీక అమృత మహోత్సవం అని ప్రకటన చేసిన తర్వాత ఒక 75 స్కూళ్ళల్లోనూ కాలేజీల్లోనూ చేయాలని సంకల్పించుకున్నాను. నా సంకల్పం మొదటి ప్రదర్శన మీ బడిలోంచి. అయితే ఇక్కడ వర్షం కురిసి దాదాపు గంటన్నర ఆలస్యమైంది, 2:30కి ప్రారంభించాలి. నేను అనుకున్నా నా దక్షతకు ఇది పరీక్ష. 75 స్కూళ్ళల్లో చేయాలి కాలేజీలు అంటే ఎన్ని ఆటుపోట్లు ఎదుర్కోవాలి, దానికి దేవుడు నాకు పరీక్ష పెట్టింది ప్రకృతి. ఎంతవరకు నువ్వు నిలబడతావని నేను చాలా నిబ్బరంగా ఉన్నాను. కానీ ప్రదర్శన అద్భుతంగా విజయవంతమైన చూసారా, ఎవరు ఉండరు రాలేదన్నారు, ఇంతమంది మహానుభావులు వచ్చుకుంటున్నారు. సో నాకు మొదటిసారిగా ఈ ఆజాదీ కా అమృత మహోత్సవ సందర్భంగా చేసే కార్యక్రమాల పరంపరలో మొదటిసారి అవకాశం ఇచ్చిన వారు శ్రీ చంద్రశేఖర్ గారు. వారికి ఆ యొక్క ప్రేమను ఎలా తెలియపరుచుకుంటారంటే, ఈ కార్యక్రమంలో నేను నా పిల్లల్ని తీసుకురావచ్చు. నాకు కనీసం 2-3 కళాశాలల్లో బృందాలు ఉన్నాయి. ఒక్క గంట వాడు నా ఇంటికి వచ్చి ప్రాక్టీస్ చేస్తే సరిపోద్దు. కానీ నా యొక్క ఉద్యమం అది కాదు. ఏ బడిలో చేయిస్తానో ఆ బడిలోని పిల్లలకి నేర్పించి వాళ్ళతో చేయించాలి అనేటువంటి నా యొక్క పట్టుదల. ఇది మరి శ్రమ కాదు, నీకు తెలుసు చైతన్యంగా చూస్తున్నారు. ఆ శ్రమ నేను ఇష్టంగా ఒప్పుకున్నాను కాబట్టి నాకు శ్రమ కాదు. కానీ గమనించండి, ఇది గంటసేపు రూపకం అమ్మ. ఒక అరగంట సేపు ఉండేటువంటి నాటకం అయితే ఒక క్షణం పాత్రధార ఆలస్యంగా వచ్చినా పర్వాలేదు. ఒక్క మెరుపు ఒక క్షణం ఆలస్యం అయితే ఇక్కడ ఆ పాట వెళ్ళిపోదు. అంటే స్పీడ్ అండ్ యాక్యురసీ అంత ఖచ్చితంగా ఉండాలి. అంత ఖచ్చితంగా ఉండేటువంటి రూపకంలో నేను ఎప్పుడు పొగడ్ను వాస్తవం చెప్తాను. పొగట్టాలంటే నాకు ఇష్టం ఉండదు. పిల్లలు నేను అనుకున్న దానికన్నా చాలా బాగా చేస్తారు. నాకు చాలా సంతోషంగా ఉంది. ఒకసారి మీరు అనుకున్నారు వీళ్ళంతా మీ పిల్లలే, ఇంత బాగా చేస్తారని మీరు ఊహించుకున్నారు. దట్ ఈజ్ దేర్ టాలెంట్, దట్ ఈజ్ దేర్ కెపాసిటీ, జస్ట్ వీ హ్యావ్ టు బ్రింగ్ ఇట్ అవుట్. చాలా బాగా చేశారు. అతి స్వల్పకాలంలో ఏమైనా ఎప్పుడన్నా కొంచెం విసుకించుంటే, విసుకుంటే, కొంచెం అరిచుంటే మీరు ఏమనుకోవద్దు. చాలా బాగా చేశారు. ఈ స్ఫూర్తిని అలాగే కొనసాగిస్తుంది. అయ్యారు ఇప్పుడు మాట్లాడారు, నాకు ఏదో చెప్పాలి. నాకు ఉపాధ్యాయుల నుంచి కానీ వేరే నుంచి వెళ్ళిన ఎవరో ఒకళ్ళు వచ్చి ఒక్కొక్క క్షణం మాట్లాడాలి, స్పందించాలి. అప్పుడు నాకు పరిపూర్ణమైనట్టు. అందరికీ నమస్కారం. ఈరోజు ఈ ప్రదర్శన చూసారు, చాలా సంతోషంగా అనిపించింది. ఇందులో మా చిన్నారులు కూడా భాగస్వాములు కావడం నాకు ఎంతో ఆనందంగా ఉంది. అది కూడా చాలా తక్కువ సమయంలో, ఈ చిన్న సమయంలో, ఈ తక్కువ సమయంలో ఈ పిల్లలందరూ చాలా బాగా చేశారు. ఈ ఇట్లాంటి ప్రదర్శనలు ఇవ్వాలని ఆయన సంకల్పం చాలా గొప్పది కాబట్టి ఆ వరుణదేవుడి ఆశీస్సులు కూడా ఆయనకి లభించాయి. సో ఇది మొట్టమొదటి ప్రదర్శన మా పాఠశాలలో అవడం కూడా మాకు చాలా గర్వంగా అనిపిస్తుంది. చాలా విజయవంతంగా అతి తక్కువ సమయంలో మిగతా 74 ఆయన అనుకున్నటువంటి ఆ ప్రోగ్రామ్ని రీచ్ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కృష్ణ, ఒక ఇద్దరు మాత్రం మీకు పరిచయం చేస్తాను. ఎందుకంటే చాలా విషయాలు తెలుసుకోవాలి. ఈ తను నాకు అత్యంత ప్రియమైన శిష్యురాలు త్రిష. ప్లస్ 2 కంప్లీట్ చేసి చక్కగా తను హైదరాబాద్ సింబయాసిస్లో లా కోర్సులో సీట్ తెచ్చుకుంది. 5 సంవత్సరాల లా కోర్సు. ఆమెకి ఈ రోజున ఆన్లైన్ క్లాస్ 2వ రోజు అనమాట. నిన్న పూర్తి చేసింది. ఈరోజు 12:45 అయిన తర్వాత పసుమరు పసుమరు నుంచి వస్తా అంటే లేదమ్మా, ప్రొద్దునే వచ్చేయమన్నా. ప్రొద్దున 8:30 వచ్చి ఆమె చక్కగా ఆమె చదువుకుంటూనే ఉంది. ఆన్లైన్లో పూర్తయిన తర్వాత ఈ కార్యక్రమం. అలాగే మరొక వ్యక్తి కూడా పరిచయం చేయాలనుకుంటున్నాను. అన్నీ సార్ కావాలి నీకు ఆమెకి. ఇది కావాలా? మీరు గమనించే ఉంటారు నేను కొంచెం నిరంకుశుణ్ణి. పని విషయంలో నిరంకుశంగా ఉంటాను.
నా రెంకు నా నిరంకుశత్వాన్ని పాపం చిన్నప్పటి నుంచి భరిస్తుంది మా మూడో అమ్మాయి చిన్నప్పటి నుంచి భరిస్తుంది. ఈ కార్యక్రమం కోసం తను కావాలని మొదటి కార్యక్రమం శ్రీనివాస్ గారు తన హైదరాబాద్ అపోలోలో షీజ్ డాక్టర్ అనే పీజీ చేయడం కోసం ఆస్ట్రేలియన్ బోర్డుకి ఎగ్జామ్ ప్రిపేర్ అవుతుంది. ఈరోజు ఈ 75 కార్యక్రమాల పరంపరలో ఇది మొదటిగా తీసుకున్నాం కాబట్టి నాకు మా అమ్మాయి కూడా కావాలనిపించి తనకి నేనేమా అంటే వస్తానికి రాత్రి బయలుదేరించిన మళ్ళీ రాత్రికి వెళ్ళిపోతుంది డాక్టర్ సాయి ప్రియదర్శిని మా మూడో అమ్మాయి నా కోపాన్ని బాగా భరిస్తూ ఉంటారు పాప సంతోషం గారు. జై శ్రీరామ్ అండి. చిరంజీవులు అందరికీ నా ఆశీర్వాదాలు. ఈ ప్రోగ్రాం పిలిచినప్పుడు నేను అసలు నాకు వచ్చే అర్హత లేదు ఈ ప్రోగ్రామ్కి యాక్చువల్గా, కానీ రమేష్ గారు చంద్రశేఖర్ అభిమానంగా పిలిచారు వచ్చాను. ఎందుకంటే ఈ ప్రోగ్రాం చూసినాక నేను ఎంత మిస్ అయ్యేవాడిని రాకుండా ఉంటే చాలా అద్భుతంగా ఉంది, చాలా బాగా చేశారు. ఇప్పుడు చిరంజీవులు అందరూ ఇప్పుడు నేర్చుకుంది ఏంటంటే దీనివల్ల ఏం నేర్చుకున్నారు, ఎంతో మహానుభావులు ఎన్నో త్యాగాలు ఊర్చి స్వతంత్రం తెచ్చారు, కానీ ఇప్పుడు ఆ స్వతంత్రంకి ఏమైంది చీడబట్టింది. చీడంటే ఏంటి, కులమతాలు వర్గ విభేదాలు అన్నీ నాశనం చేసేసి కూర్చునేది. ఆ చెదలంతా మీ యూత్ అంతా ఒకటయ్యి బండి ఏరి పారేయాలి. అది పేరెంట్స్ అందరూ వాళ్ళ మనసుల్ని కల్మషం లేకుండా పెంచాలి. అలాంటి ఉద్యమాన్ని తీసుకురావాలి. ఇలాంటి ఉద్యమ ప్రోగ్రాములు చాలా జరగాలి. ముందు ముందు స్వరాజ్యం వచ్చింది, దాన్ని మీరంతా స్వరాజ్యం చేయాలి, సుస్వరాజ్యం చేయాలి. అందుకని ఇప్పుడు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు చంద్రశేఖర్ గారికి రమేష్ గారికి కృతజ్ఞతలు. జై శ్రీరామ్. కూల్ అటెన్షన్ స్టాండర్డ్ ఈస్ అటెన్షన్ గగన మన